हेलो फ्रेंड्स, वेलकम टू माय टेस्टी फूड। इवाटि स्पेशल मिक्स्ड बिरयानी। इदि पचिरोयलतो चिकन जॉइंट्स तो मनम चाला टेस्ट गा सिंपल गा वेरैटी गा प्रिपेयर चेसुकुंदाम। मुंदुगा ओक पैन पेट्टुकोनि आयिल वेसुकुंदाम। आयिल हीट अय्याक ओक बाउल सन्नगा कट चेसि पेट्टुकुन्न आनियन्स नि ब्राउन कलर लो वेगिंचुकुंदाम। చూడండి, ఈ విధంగా వేగిపోవాలి. వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. దాంట్లో చూడండి చికెన్ జాయింట్స్, వీటిని చక్కగా ఆ బౌల్లో వేసేసుకుని మనం మ్యారినేషన్ చేసుకుందాం. దానికి ముందుగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం, అలాగే కొంచెం పసుపు, ఒక పెద్ద స్పూన్తో గరం మసాలా వేసుకున్నాను, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక పెద్ద స్పూన్తో వేసుకున్నాను. ఇప్పుడు కారం కూడా వేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ కారం, అలాగే పెరుగు వేసుకుందాం. 4-5 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు కొంచెం కసూరి మేతి కూడా ఇలా నలిపి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఒక నిమ్మ చెక్క కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకుని మొత్తం చికెన్ పీసెస్కి మనం వేసిన అన్ని బాగా పట్టిలాగా మసాజ్లాగా చేసుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. మొత్తం అంతా పట్టిలాగా మనం చికెన్ పీసెస్కి బాగా కలుపుకోవాలి. ఈ చూడండి, ఈ లెగ్ పీసెస్లో డాట్స్ ఉన్నాయి. డాట్స్ లోపలికి కూడా మనం ఈ గ్రేవీని బాగా స్టఫ్ చేయాలి. ఇలా బాగా మసాజ్ చేయడం వల్ల లోన సాఫ్ట్గా బయట క్రిస్పీగా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఈ లెగ్ పీసెస్. ఇలా బాగా మ్యారినేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనం చికెన్ పీసెస్ని తీసుకుని ఒక ప్యాన్లో వేసుకుని లైట్గా వేగనివ్వాలి. కలర్ చేంజ్ అవుద్ది అంతే. చూడండి, కలర్ చేంజ్ అయింది. వీటిని ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. చల్లారాక మిక్సీ జార్లో ఎక్కడైనా బోన్స్ ఉంటే తీసేసుకుని చక్కగా మిక్సీ జార్లో వేసుకుని సన్నటి పీసెస్లో చేసుకోవాలి. మరీ ఫైన్గా కాకుండా. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం మ్యారినేషన్ చేసుకున్న ఈ లెగ్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడే ఈ పచ్చి రొయ్యలు కూడా వేసేసుకోవాలి వాటితో పాటు. ఇలా రొయ్యలు వేసుకున్నాక ఇప్పుడు మనం ఆ రొయ్యలకి పట్టడానికి మళ్ళీ కాస్త ఆయిల్ వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి. వీటిని కూడా ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై అవ్వాలి. చూడండి, కొంచెం ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ కూడా వేసుకోవాలి. చూడండి, ఇది మరీ ఫైన్గా కాకుండా చాలా చక్కగా గ్రైండ్ అయ్యింది. ఈ విధంగా మనం వేసేసుకోవాలి. దీన్ని కూడా మొత్తం కలిపేసుకుని బాగా వేగనివ్వాలి. ఇప్పుడు కొంచెం టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఎందుకంటే మనం చికెన్లో వేయలేదు కదా దాని గురించి. కారం, రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకున్నాను. మనం రొయ్యల్లో కూడా వేసుకోలేదు. ఈ రెండిటి గురించి ఇప్పుడు మనం మళ్ళీ గరం మసాలా కారం అయ్యి వేసుకోవాలి.
ఇప్పుడు ఒక నిమ్మ చెక్కను కూడా జ్యూస్లో పిండేసుకోవాలి. ఇలా మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. కుక్కర్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక కొంచెం జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి. అది బాగా ఫ్రై అయ్యాక కొంచెం తీసేసుకోవాలి. ఒక 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక 4-5 యాలకులు, ఒక 3 అనాస పువ్వు వేసుకోవాలి. ఇక్కడ 5-6 లవంగాలు వేసుకోవాలి. ఒక 3 దాల్చిన చెక్క ముక్కలు వేసుకోవాలి. మరాఠీ మొగ్గలు కూడా ఒక 4 వేసుకోవాలి. జాపత్రి కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం జాజికాయ ముక్క కూడా పౌడర్ కింద కొట్టుకుని వేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అవ్వాలి. ఇలా వీటిని ఫ్రై చేసుకున్నాక మనం ఒకసారి వీటిని కూడా చూసుకోవాలి. ఆ చికెన్ జాయింట్స్, చికెన్ ఆరు పచ్చి రొయ్యలు ఇవి ఎంత బాగా వేగయ్యలేదో ఒకసారి కలుపుకుని చూసుకోవాలి. 3 బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి. ఈ బిర్యానీ నేను కొంచెం స్పైసీగా టేస్ట్గా ఉండేటట్టు చేసుకుంటున్నాను. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుందండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది, అలాగే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు బాస్మతి రైస్ 1/4 గంట ముందుగా కడుక్కుని పక్కన పెట్టుకున్నాను. దీన్ని కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ మాత్రం నార్మల్గా మనం డబుల్ వేస్తాం, అలా వేయకూడదు. రైస్ క్వాంటిటీ లాగానే 1 వంతే వేసుకోవాలి వాటర్ కూడా. అప్పుడు మనకి 80% రైస్ ఉడుకుద్ది. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు రైస్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసేసుకోవాలి. 1 వంతు మాత్రమే వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక 1 విజిల్ మాత్రమే రానివ్వాలి. చూడండి, ఇది బాగా ఫ్రై అయిపోయింది. మరీ డీప్ ఫ్రై కాకుండా చక్కగా లైట్ ఫ్రై అయిపోయింది. గ్రేవీ అంతా బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఒక రైస్ కుక్కర్ తీసుకుని ఈ రైస్ని ఒక లేయర్లా వేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రేవీని, ఈ మనం రెడీ చేసుకున్న గ్రేవీని దాంట్లో వేసేసుకోవాలి. చక్కగా పచ్చి రొయ్యలు, ఈ చికెన్ పీసెస్లా లైట్ పీసెస్లా ఉంది కాబట్టి అది మెతికి మెతికి పట్టుకుని చాలా టేస్ట్గా ఉంటుంది బిర్యానీ మనకి. దీన్ని ఇలా లేయర్ లేయర్లా 2-3 లేయర్స్ వేసుకోవాలి. ఈ రైస్ కుక్కర్ లేకపోతే మామూలు కుక్కర్లో అయినా సరే వేసుకోవచ్చు. ఇలా మధ్య మధ్యలో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, ఇప్పుడు కొద్దిగా అజీనమోటో వేసుకోవాలి. సారీ అండి, ఇక్కడ వీడియో క్లిప్ మిస్ అయ్యిందండి. నేను చెప్పిన విధంగా మీరు బిర్యానీని లేయర్ లేయర్లుగా ఈ విధంగా వేసుకోండి. ఈ బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇక ఇలా 5 మినిట్స్ కొంచెం వాటర్ చల్లుకుని హీట్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా టేస్టీగా ఈజీగా మనకి మిక్స్డ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.